దూర్వాస మహాముని ముక్కోపి అని అందరికీ తెలిసిన విషయమే ఆయన ఒక్కసారి స్వర్గానికి వెళ్ళాడు అక్కడ దేవేంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని ఎక్కి రాజటీవీతో వీధుల్లో విహరిస్తున్న సమయమున దూర్వాస మహర్షి రావడం తటిస్థించింది ఆ మహాముని తన మెడలో ఉన్న మాలను తీసి ప్రేమతో దేవేంద్రుడికి అందించాడు దేవేంద్రుడు ఆ మాలను ధరించకుండా తన వాహనమైన ఐరావతం కుంభస్థలంపై ఉంచినాడు ఐరావతం ఆ మాలను తొండంతో తీసి క్రింద పడివేసి కాలతో నేలరాచింది ఆ సంగటను చూచిన మునీంద్రునికి ఎక్కడలేని కోపంతో నేను ప్రేమతో ఇచ్చిన మాలను నీవు ధరించక నేలపాలు చేసి నన్ను అవమానించినావు తక్షణమే దీనికి ఫలితం అనుభవిస్తావు నీవు నీ భోగభాగ్యాలను ఇంద్రపదవిని సిరి సంపదలను సమస్తమూ ఈ సముద్రంలో కలిసిపోవుగాక అని శపించాడు మహర్షి శాపం వల్ల ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని దేవేంద్రుడు చింతిస్తున్నాడు అంతలోనే రాక్షసులు పెద్ద ఎత్తున దేవతలుపైకి దండెత్తి వచ్చి దేవతలందరినీ చిత్తు చిత్తుగా ఓడించారు దేవతలు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇంద్రపదవి కాస్త రాక్షసుల వశమైనది ఆ విధంగా దేవతలు దిక్కులేనివారై ఘోర పరాజయం పొందారు ముని శాపం వలనే జరిగినదని తెలుసుకొని దేవేంద్రుడు పర్వతంపైనున్న బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన విషయం వివరించాడు మీ కష్టాలు గట్టెక్కాలంటే మహావిష్ణువును శరణు వేడాలి అని అందరూ కలిసి వైకుంఠానికి చేరి దేవగణ సమేత బ్రహ్మదేవుడు అనేక విధాలుగా శ్రీహరిని ప్రార్థించగా పసిడికాంతుల వెలుగు పట్టు వస్త్రాలు ధరించి దివ్య సౌభాగ్యమైన రూపంలో దర్శనమిచ్చాడు అవతార పురుషుడు శ్రీహరి దేవగణాదులతో సహా బ్రహ్మదేవుడు పురుషోత్తమ నీ దివ్యమంగలు రూపము పరమశ్రేయము మాకందరకు ఆది అంత్యములు నీలోనే కనిపిస్తున్నవి ఈ సృష్టికి మొదలుతుది నీవే ఈ దేవతలు రాక్షసుల వలన పడరాని బాధలు పడుతున్నారు వారిని కాపాడు అని బ్రహ్మదేవుడు మహావిష్ణువుని వేడుకున్నాడు అంతటి శ్రీహరి కరుణాసాగరుడై దేవతలారా మీకిది తగిన సమయం కాదు కొంతకాలము ఓపిక పట్టండి అమృతాన్ని పుట్టిస్తే గాని మీకీ అవస్థలు తొలగిపోవు అమృతం పుట్టాలంటే పాలసముద్రాన్ని మదించాలి పాలసముద్రాన్ని మదించడమంటే మాటలు కాదు అది మీ దేవగణాలకు ఒక్కరికీ సాధ్యపడదు అందువలన మీరు రాక్షసులతో మంచిగా మెలగండి వారితో సంధి చేసుకుని స్నేహంగా ఉండండి రాక్షసుల చేత క్షీరసాగర మదనానికి ఒప్పించండి నేను మీకు అన్ని విధాలుగా సహాయపడతాను అని తెలియజేశాడు శ్రీమన్నారాయణుడు శ్రీహరి మాటలకు దేవతలు సంతోషించి రాక్షసులతో సంధి చేసుకొని వారితో మంచిగా మెలగడం నారంభించారు కొంతకాలం తరువాత మనం కలిసి ఉంటే ఎంతటి కష్టమైన కార్యాలనైనా అవలీలగా సాధించవచ్చును అందుకని మనం అమృతాన్ని సంపాదించాలి అమృతం సంపాదించాలంటే పాలకడలిని మందర పర్వతంతో మదిస్తే అమృతం లభిస్తుంది దానిని సమానంగా పంచుకొని అందరం అనుభవిద్దాం అమృతం సేవిస్తే మనకు చావు ఉండదు మూడు లోకాలలో మనకు ఎదురుండదు అని చెప్పారు దేవతలు ఆ మాటలు నమ్మి సరే అన్నారు రాక్షసులు వెంటనే దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రమును మదించడానికి పూనుకున్నారు దేవతలు రాక్షసులు కలిసి వాసుకి అనే సర్పరాజును ప్రార్థించి ఆయన అంగీకారం తీసుకొని అతడిని మందర పర్వతానికి తాడుగా చుట్టి తలభాగాన్ని రాక్షసులు తోకభాగాన్ని దేవతలు పట్టుకుని చిలకడం మొదలుపెట్టారు పర్వతం భాగాన ఆధారం ఏమీ లేని కారణంగా మందరగిరి పర్వతం నిలవక జారి పాలసముద్రంలో జారిపోవడం జరిగింది ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది అప్పుడు దేవతలు మనసున శ్రీహరిని ప్రార్థించగా సముద్రమునందు లక్ష యోజనములు వెడల్పుగా కడుకటోరమైన కూర్మము గట్టిదిప్ప వీపుభాగము ఈ బ్రహ్మాండమునే మింగగలిగినంత నోరు విశ్వములన్నీ ఒక్కసారిగా మీదపడిన తట్టుకోగలిగిన గట్టి కాళ్ళు పద్మములు వంటి కళ్ళు అతి సుందర రూపంతో విష్ణుమూర్తి మహాకూర్మ రూపం ధరించి దేవతలను రక్షించుటకు అవతరించాడు అలా తాబేలు రూపం ధరించిన శ్రీహరి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ ఆ సముద్రంలోనికి ప్రవేశించి చిన్న ముత్యమును అరచేతిలో పెట్టుకుని పైకి ఎత్తినట్లు సముద్రములో మునిగిన మందర పర్వతమును పైకి ఎత్తి తన వీపు మీద పెట్టుకున్నాడు దేవతలు రాక్షసులు ఎంతో సంతోషించారు దేవదానవులు పాలసముద్రాన్ని మదించినంతసేపు మహాపర్వతం పడిపోకుండా ఉండి ఆ కార్యం దిగ్విజయం కావడానికి ఎంతో తోడ్పడ్డాడు ఈ విధంగా క్షీరసాగర మదనం అనేక సంవత్సరాలు సాగింది ఆ నేపథ్యంలో ఒకనొక సమయాన పాలకడలి నుంచి హాలాహలం అనే భయంకరమైన విషం పుట్టుకొచ్చింది ఆ కాలకూట విషం ఉగ్రరూపం దాల్చి మహావేగంతో నలువైపులా వ్యాపించసాగింది ఆ కాలకూట ప్రళయం ఈ జగత్తును మొత్తాన్ని కాల్చివేసేలా ఉంది అంతటి దేవతలు సర్వాంతర్యామి అయిన కైలాసపతిని వేడుకున్నారు కైలాసపతి వారి వేదనలు విని అచట ప్రత్యక్షమై వారిని ఊరడించి బ్రహ్మాండంగా అన్ని వైపులా దావాలంగా వ్యాపించి ఉన్న ఆ కాలకూట విషాన్ని సూక్ష్మరూపంగా కావించి తన అరచేతిలోకి తీసుకొని మృంగివేశాడు ఆ విషాన్ని తన గర్భంలోకి పోనివ్వకుండా కంఠం నందే నిలిపివేశాడు దేవతలు రాక్షసులు కలిసి మళ్లీ పాలసముద్రమును చిలకడం ప్రారంభించారు అప్పుడు ఆ నుండి ఏది కావాలన్నా దాన్ని ప్రసాదించే కామధేనువు పుట్టుకొచ్చింది యజ్ఞయాగాలకు ఆధారభూతమైన ఆ కామధేనువును మహర్షులు స్వీకరించారు తరువాత ఉచ్చైస్రవం అనే దివ్యమైన అశ్వం పుట్టుకొచ్చింది దానిని దానవులు రాజు బలిచక్రవర్తి ముచ్చటపడి తీసుకున్నాడు ఆ తరువాత ఐరావతం అనే తెల్లని ఏనుగు పారిజాతమైన దివ్యవృక్షము ఒకదానెమ్మటి ఒకటి పుట్టుకొచ్చాయి ఈ రెండిటిని దేవతల తరపున దేవేంద్రుడు తీసుకున్నాడు తరువాత అత్యంత సుందరాంగులైన అప్సరసులు జన్మించారు వారిని దేవేంద్రుడు తీసుకున్నాడు తరువాత సర్వమంగళదాయకమైన జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి జన్మించింది దివ్య స్వరూపిణి అయిన లక్ష్మీదేవి తనకు అన్ని విధాలుగా తగిన వరుడు అని గ్రహించి శ్రీమహావిష్ణువునే ఆమె వరించింది అంతటా శ్రీహరి ఆమెకు తన వక్షస్థలమున స్థానమిచ్చి లక్ష్మీదేవిని స్వీకరించాడు మళ్లీ సముద్రమదనం సాగింది దేవదానవులు కృషి ఫలించి అమృతం నిండిన పూర్ణకుంభంతో ధన్వంతరి పాలసముద్రమునుండు బయటికి వచ్చింది ధన్వంతరి చేతిలో అమృత కలశం చూడగానే దుష్టులైన రాక్షసులు బలగర్వంతో అమృత కలశమును లాక్కొని పారిపోయారు అప్పుడు శ్రీమహావిష్ణువు కోటి దివ్యకాంతుల తేజస్సుతో అతి సౌందర్యవతిగా జగన్మోహినిగా అవతరించాడు ఆ మోహిని అందచందాలకు రాక్షసులు ముగ్ధులై ఆమె వసులైనారు వెంటనే జగన్మోహిని రాక్షసులను మాయచేసి ఆమె తన అందచందాలను తలుకుబెలుకులతో దానవులను భ్రమలో పెట్టి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టింది రాక్షసులకు ఒక్క చుక్క కూడా దక్కలేదు అమృతం సేవించిన దేవతలు ఎంతో తేజోవంతులుగా బలపరాక్రమవంతులుగా చావులేనివారుగా తయారైనారు ఇది గమనించిన రాక్షసులు మనం మోసపోయామని గ్రహించి దేవతలపై యుద్ధానికి దిగారు దేవతలు అమిత బలవంతులుగా మారారు కాబట్టి సునాయసంగా రాక్షసులను ఎదిరించి కొట్టారు ఈ విధంగా శ్రీమహావిష్ణువు దేవతలకే కాకుండా లోకాలను కూడా కాపాడాడు శ్రీమహావిష్ణువు కూర్మావతారం ఎత్తి దుష్ట శిష్ట రక్షణ గావించాడు ఈ విధంగా శ్రీ కూర్మావతారం పరిసమాప్తమైనది